నర్సాపూర్ మండలంలో సాధారణ సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే మదన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ బీటీ రోడ్లపైన కేజీ వీల్స్ తిరిగితే కఠినంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. ఇలాంటి సమస్యలు ఉన్నా అధికారులకు తెలియజేస్తూ సమస్యలు తీర్చుకోవాలని తెలియజేశారు. వాడివేడిగా సమావేశం జరిగింది. మొన్ననే ముఖ్యమంత్రి గారి ఆశీస్సుతో ఇప్పుడే దేవేంద్ర రెడ్డి గారు మాట్లాడి గ్రంథాలయ చైర్మన్ చంద్రగౌడ్ గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ సోదరిమణి అనసూయ అశోక్ గారికి, వైస్ చైర్మన్ హబీబ్ ఖాన్ గారికి, ఎంఆర్ఓ గారికి, ఎంపీడీఓ గారికి, నరసింహరావు వైస్ చైర్మన్ గారికి, కోఆపరేటివ్ చైర్మన్ రాజు యాదవ్ గారికి, జిల్లా పరిషత్ కౌన్సిల్ మెంబర్, ఇంకా వేదికను అలంకరించిన పెద్దలందరికీ, సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ కూడా, పత్రికా విలేకరులకు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు. మరి మొన్ననే పోచారం కౌడిపల్లి వెదురుతి మూడు నాలుగు సభలు కూడా జరిగినాయి. నాకు సుష్టు రూట్లా పోలేదు. దాని తర్వాత ఇవాళనే ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. మరి నర్సాపూర్ మండల సమావేశానికి రావడం చాలా సంతోషంగా ఉన్నది. మరి ఇవాళ స్పెషల్గా కూడా మన అధికారులు, సర్పంచులు, ఏపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు ప్రతి ఒక్కరు కూడా పాల్గొని, పత్రిక వేదికలు కూడా నిజంగా కూడా బాగా రాతలతో కూడా మనకు ఒక దగ్గర చెట్లు మంచిగా పెడుతున్నారు. పల్లెవనం ప్రకృతి వనం బాగున్నదంటే ఇంకో గ్రామంలో పోటీ పడుతున్నారు. వాళ్ళని కూడా హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను. చాలా సంతోషం. అందరు కూడా పాల్గొన్నాం, కానీ ఇప్పుడు మనమే జవాబుదారి. ఒక ఇంటికి ఒక ఇల్లు పోటీ, ఒక వీధికి ఒక వీధి పోటీగా, ఒక గ్రామానికి ఒక గ్రామం పోటీగా మనం చేసుకుంటున్నాం. విమర్శలు కూడా చాలా తగ్గినాయి. ఇంతకుముందు గ్రామాలలో పోవాలంటే కొద్దిగా లీడర్స్ కానీ అధికారులకు కానీ కొద్దిగా భయం ఉంటుండే. ఇప్పుడు ఈ పల్లె ప్రగతితోటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. నేను నా గ్రామంలో ఉన్నాను. ఆ గ్రామంలో నర్సాపూర్ గ్రామంలో విజ్ఞప్తికు మరి ఈ గ్రామానికి నేనేం చేసినా అనే తత్వం ఇలా ప్రజలలో వచ్చింది. దాన్ని మనం ఇంకా మోటివేషన్ చేసుకుంటూ తీసుకుపోవాలి. ఉదాహరణ కొన్ని గ్రామాలలో కొంతమంది ట్రబుల్ మేకర్స్ ఉంటారు. మేము మొన్న మమ్మన్నారు వై చాలా బ్రహ్మాండంగా బ్యూటిఫుల్గా చెట్లు పెట్టిర్రు, అన్ని పెట్టిర్రు, రైతు వేదికలు పెట్టిర్రు, చాలా బ్రహ్మాండంగా ఉన్నది. కొంతమంది ట్రబుల్ మేకర్స్ ఉంటారు. ట్రబుల్ మేకర్స్ ఒక ఆమె వచ్చి అందరు లాగాలంట రెండు మూడు నెలలు తక్కువ, నాలుగు నెలలు తక్కువ, డిసెంబర్ వస్తే మూడు సంవత్సరాలు అవుతుంది. ఒక్క చిన్న ఇన్సిడెంట్ కూడా ఈ పార్టీ ఆ పార్టీ కొట్లాడగాలి. ఇంకోటి మరి అధికారుల మీద కూడా కానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకోకుండా సాధ్యమైనంత వరకు నాకు శక్తి భగవంతుడేసి ఎంత ఇస్తే అంత ఒక శాంతియుతమైన వాతావరణంలో నర్సాపూర్ తాలూకాను తీసుకుపోతున్నాం. అందరు కూడా మీరు కూడా సహకరిస్తున్నందుకు, మీ అందరు కూడా ఏ పార్టీ వాళ్ళు కూడా సహకరిస్తున్నప్పుడు ధన్యవాదాలు కూడా తెలుపుతున్నానని కూడా మీతో మేనేజ్ చేస్తున్నాం. ఏంటన్నా రోడ్డు పోతే నేను ఇమ్మీడియట్గా పోయి ఈ నేను డబుల్ బెడ్రూమ్ ఇస్తాను, మీరు ఇల్లు కూలగొట్టుకోమంటే ముందే కూలగొట్టు చేస్తాను, నువ్వు చెప్పేసరికి మేము కూలగొడుకోమంటు అంటే ఒక విశ్వాసం. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా మన నర్సాపూర్ తాలూకాలో వెదురుతులో అసలు బస్ పో రాకపోతుంది, అటువంటి పొజిషన్ ఉంటుంది. ముఖ్యమంత్రి గారి దగ్గరికి అందరు పార్టీలు తీసుకెళ్ళి మరి మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా లేదు 10 లక్షల కాడికి ఎక్కడ ల్యాండ్ ఇప్పించి మరి ఆ ఇండ్లు కూడా గురగొట్టి వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ కట్టించాం. పత్రికా వేదికలు కూడా నాంది అక్కడనే వాళ్ళకి వాళ్ళకు కూడా